अस्सलाम वालेकुम नाज़रीन, एटीएन न्यूज़ में आप सबका इस्तकबाल है। देखते हैं आज की अहम खबर। ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఒక శ్యామ్ కుమార్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను మధు కుమార్, వీళ్ళిద్దరు కలిసి కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలర్ షాపుల్లో అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మాకు ఒకటిపల్లి డిఐ ఆంజనేయులు, తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు, అదే సిసిఎస్ ఎస్ఐ పోచయ్య, వీళ్ళ సిబ్బందితో అక్కడ వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమార్, ఇంకొక అతని పేరు వచ్చేసి మధు కుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఒక దాదాపు ఒక 7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి, తర్వాత ఒక 1/4 కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ ఒక మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 ఇళ్ళు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్న 2 ఇళ్లలో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుడిసెలలో ఉంటాడు, అతను గుడిసెలో చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 1 కేజీ సిల్వర్ ఆర్నమెంట్, మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి ఒక 7 తులాల బంగారు వస్తువులు, లేదా 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల కాలంలో కుక్కడిపల్లిలో జరిగినటువంటి 3 ఇండ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు, ఈ యొక్క ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మెదక్ జిల్లా. ఈ ఆయన గతంలో ఇక్కడ కుక్కడిపల్లి ఏరియాలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండి ప్రస్తుతము ఇక్కడ ఉండడం లేదు. అయితే ఇతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది, ఇతను 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. ఒక గతంలో చైతన్యపురి మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అతను అరెస్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో 3 నెలల కిందనే అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి చిన్నటి స్నేహితుడైనటువంటి మధు కుమార్ని తీసుకొని మళ్ళీ ఈ 3 ఇళ్లలో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళను కోర్టు పంపి రిమాండ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేసుకున్నామో అవి కూడా కోర్టు డిపార్ట్ చేయడం జరుగుతుంది. అవునండి, గతంలో ఈ శ్యామ్ కుమార్ మీద ఒక కేసు ఉంది, అతను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 కేసులలో